కార్యక్రమంలో ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆయన తెలుసుకున్నాం. నమస్తే జగ్గిరెడ్డి గారు. సార్, ఇక్కడ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ స్వచ్ఛ భారత్, మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది సార్? వాస్తవంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. అది మోడీ గారు చెప్పడం ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ప్రజల్లో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న మాట వాస్తవం. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మాత్రం పూర్తిగా దీన్ని అమలుపరచడంలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు ఈ నియోజకవర్గంలో 10,000 మందికి సుమారు శాంక్షన్లు ఇచ్చారు. శాంక్షన్లు ఇచ్చి 8 నెలలు గడుస్తుంది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి దీన్ని మార్చడం జరిగింది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరగాలని ఉద్దేశంతో మార్చడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలో ఇవాళ 3 మండలాల్లో 10,000 మందికి శాంక్షన్స్ ఇస్తే కనీసం 200 బిల్లు కూడా ఇవాళ చెల్లించలేదంటే ఎంతవరకు ఈ కార్యక్రమం ముందుకెళ్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 10,000 శాంక్షన్లకి 200 పూర్తి కాలేదు. లాస్ట్ 8 నెలల నుంచి ఇసుక కూడా ప్రాబ్లం ఉంది అంటున్నారు, దాని గురించి చెప్పండి. ఇసుక వాస్తవంగా ఈ గోదావరి పర్యావరణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పక్కనే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ ఇసుకని బంగారం ప్రభుత్వమే చేసి ప్రజల్ని లూటీ చేస్తుంది. గతంలో మాదిరిగానే తక్కువ రేటుకి ఈ ఇసుక యూనిట్ రేటు 400-500 పెట్టినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వమే దీన్ని బంగారం చేసేసి దాన్ని బ్లాక్ చేసేయడానికి కూడా ప్రభుత్వమే ఇవాళ లూటీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ ఒక్కళ్ళు కూడా ఇవాళ హౌసింగ్ కాలనీలు ఒక్కటి శాంక్షన్ అవ్వాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు గడిచినంత కాలంలో నా నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా ఒక్క హౌసింగ్ ఇల్లు కూడా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదు. కానీ ఎవరన్నా ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళే అపోజ్ చేసి కట్టుకుందామంటే ఇవాళ కేవలం ఒక ఇసుకొండానికే ఒక లబ్ధి అడుగు వచ్చి 150,000 రూపాయల పైన ఇసుక్కి మరి కొనాలి, వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా బ్లాక్ అయితే ఇంకా పైకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. చేత ప్రభుత్వమే ప్రజల్ని లూటీ చేస్తుంది ఇసుక పేరుతో. దీన్ని సామాన్యమైన ప్రజానీకానికి అందుబాటులో తెచ్చే విధంగా గతంలో ఉండే విధంగా యూనిట్ 400-500 ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క సామాన్యుడు వీళ్ళ కాలనీలు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తారు. అండి, ఇప్పుడు పంచాయతీలకి ఈ మధ్య 13-14 ఫైనాన్స్ నుంచి డైరెక్ట్గా డబ్బులు రావడం మొదలుపెట్టింది. 13-14 అయితే ఇప్పుడు 14 ఫైనాన్స్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కిమ్మని చెప్పేసి ఏవో రోడ్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు, దీని గురించి స్పందించండి. వాస్తవంగా ఈ 13-14 ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి గ్రాంట్లు లేక ఈ వచ్చిన గ్రాంట్ మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ని దీనిలో కలిపి పెత్తనం మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతుల్ని పూర్తిగా తొంగలు దొక్కే కార్యక్రమం చేస్తున్నారు. జన్మభూమి అనేటువంటి కమిటీల పేరుతో ఇవాళ వార్డు మెంబర్గా కూడా ఎంపిక కానటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో అటువంటి వారిని కేవలం వారి పార్టీ మనుషుల్ని ఇవాళ ఈ యొక్క జన్మభూమి కమిటీ మెంబర్లుగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా గ్రామ సభకు విలువ లేదు, మండల పరిషత్కి విలువ లేదు, జిల్లా పరిషత్ విలువ లేదు, అసెంబ్లీకి విలువ లేదు. కేవలం ఆ మెంబర్లు ఎవరికి ఏ లబ్ధి ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా వారి సంతకాలు ఉంటేనే మంజూరు చేస్తానేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగాన్ని తొంగలదొక్కే కార్యక్రమం చేస్తుంది. అలాగే 13-14 ఫైనాన్స్ విషయంలో కూడా వారి సర్పంచులకు వచ్చేటువంటి నిధులను వారు తీసుకుంటా అనేటువంటి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మరి ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిని తొంగలదొక్కే కార్యక్రమం చేస్తుంటే కళ్ళకు కనబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీలకి కరెంటు బిల్లులు కట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మైనర్ పంచాయతీల నుంచి కూడా కరెంటు బిల్లులు కట్టమని చెప్పి అడుగుతున్నారు, దాని గురించి మీ స్పందన. మైనర్ పంచాయతీలు ఇప్పటికే కరెంటు ఊళ్ళో కనీసం ఒక సంవత్సరానికి 50,000 రూపాయలు కూడా ఇన్కమ్ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పంచాయతీలని ఈరోజు మొన్న మా రాజవరం అనేటువంటి విలేజ్కి 25 లక్షల రూపాయలు బిల్లు వేసి పంపించారు. అంటే ఇప్పుడు సర్పంచ్గా ఉన్న వాళ్ళు కాదు కదా, ఇంకొక 5-6 టర్ములు సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళకి పంచాయతీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కట్టేసినా కూడా అది తీరేటువంటి పరిస్థితి ఉండదు. అంచేత ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రకమైన చిన్న పంచాయతీల్లో మీద మళ్ళీ గవర్నమెంటే మరి యొక్క డబ్బు కట్టే విధంగా బిల్లు పే చేసే విధంగా ఉండాలి తప్ప లేనటువంటిది వారు మాత్రం బిల్లు వేసినా తెచ్చి కట్టే పరిస్థితి ఉండదు. పూర్తిగా గ్రామాలు అంధకారంలో మురిగిపోతాయి. అది ఒకటే సాధించగలుగుతుంది ప్రభుత్వం. సార్, మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామ